గగన్ ఇంకా సోను ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళ అమ్మ చనిపోయే ముందు గగన్కి సోను బాధ్యతని ఇస్తుంది. ఎందుకు అంటే గగన్ చాలా తెలివైన వాడు, ఇంకా సోను చాలా అమాయకుడు. నా పిల్లలు, నాకు ఆఖరి సమయం వచ్చేసింది. ఇంకా నాకు సోను గురించే చింత. వాడు చాలా అమాయకుడు. వాడి జీవితం ఎలా సాగుతుంది? ఇంకా వాడికి కుంటివాడు ఒక కాలు లేదు. అమ్మా, మీరెందుకలా అంటున్నారు? బాబు, ఏదో ఒకరోజు అందరూ వెళ్లాల్సిందే. కానీ ఇప్పుడు నా సమయం వచ్చింది. నేను మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాను. గగన్, నేను సోను బాధ్యతని నీ పైన వదిలి వెళ్తున్నాను బాబు. మనకి ఉన్న పొలంలో మీరు వ్యవసాయం చేసుకోండి. ఇంకా గగన్, సోనుని నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఆ పంటని పండించి. అలా చెప్పి సోను వాళ్ళ అమ్మ చనిపోతుంది. సోను చాలా బాధపడతాడు. గగన్ కూడా వాళ్ళ అమ్మ చనిపోయిందని బాధపడతాడు. కానీ అతనికి చాలా ఆనందంగా కూడా ఉంటుంది. అతనికి వ్యవసాయం చేసుకోవడానికి కాస్త పొలం వచ్చింది అని. ఇంకా ఇప్పుడు అతను చాలా హాయిగా జీవితం గడపగలడు. అమ్మ వెళ్తే వెళ్ళింది, కానీ తన బాధ్యతలన్నీ నాకప్పచెప్పి వెళ్ళింది. ఈ కుంటివాడైన సోనిని ఎంతకాలం భరించాలి? నాకు కుటుంబం ఉంది కదా, పిల్లలు పుడతారు. కానీ వీణ్ణి జీవితాంతం నా దగ్గర ఎలా ఉంచుకోవాలి? లేదు, నేను అలా చేయకూడదు. గగన్ ఆలోచిస్తూ ఉంటాడు అతను సోనుని అతని దగ్గర నుంచి దూరంగా ఎలా ఉంచాలి అని. అప్పుడే అతని మెదడుకి ఒక ఆలోచన వస్తుంది. ఇంకా అతను సోనుని పిలుస్తాడు. చూడు సోను, అమ్మ మనల్ని వదిలేళ్ళింది, నీ బాధ్యత నాపైన పెట్టి వెళ్ళింది. మనకింత పొలం ఉంది కదా, దాన్ని నేనొక్కడే ఎలా చూసుకోగలను? నాకు వ్యవసాయం కూడా రాదు. ఇంత పెద్ద పొలంలో వ్యవసాయం ఎలా చేస్తాను? అది నాకు రానే రాదు. ఎందుకంటే అమ్మతో పాటు నేను వ్యవసాయం ఏనాడు చేయలేదు. రోజంతా తనతో పాటు నువ్వే వ్యవసాయం చేసేవాడివి. అమ్మ నన్ను వ్యవసాయం చేయనిచ్చేది కాదు, కేవలం చదువుకున్నానంతే. అన్నయ్య, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నేను పొలం చూసుకుంటానులే. నువ్వు నీ చదువు చదువుకో. సోను, నువ్వెంత మంచివాడివిరా. నువ్వు పొలం బాధ్యత తీసుకుని నాపైన ఉన్న చాలా భారాన్ని తగ్గించావు. నువ్వు పొలం చూసుకో, నేను చదువుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి, నేను పొలానికి వెళ్తాను. సోను ఎండలో కూడా వ్యవసాయం చేస్తాడు. అతను శనగపప్పు ఇంకా కందిపప్పును పండిస్తాడు. అవి చాలా బాగా పండుతాయి. వాటిని చూసి సోను చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఎందుకంటే అతని కష్టం ఫలించింది కాబట్టి. అతను పరిగెడుతూ గగన్ దగ్గరికి వెళ్తాడు. అరే ఆగు, ఎందుకలా పరిగెడుతున్నావు? అంత పెద్ద అవసరం ఏమొచ్చింది నీకు? మామూలుగా నడవనే లేవు, ఇప్పుడు చూడు గాల్లో ఎలా పరిగెడుతున్నావు. అన్నయ్య, విషయం అలాంటిది. నా కష్టం ఫలించిందన్నయ్య. మన పొలం ఎంత బాగా పండిందో చూడు, గాలిలో ఎంత బాగా ఎగురుతుంది చూడు. మన పంట కందిపప్పు శనగపప్పు చాలా బాగా పండిందన్నయ్య. అవునా, నిజమా? గగన్ పొలానికి వెళ్ళి అతని పంట చూసి చాలా ఆనందపడతాడు. ఇంకా అతని మనసులో అత్యాశ వస్తుంది. ఒకవేళ సోను ఇక్కడే ఉంటే పంటలో సగం భాగం వాడికే ఇవ్వాల్సి వస్తుంది. నేను కాస్త శనగపప్పు కందిపప్పు వాడికి ఇచ్చేసి పక్కకు నెట్టేస్తాను. చూడు సోను, నువ్వు కష్టపడ్డావు, చాలా మంచి విషయం. కానీ నేను మాత్రం ఎన్ని రోజులు భరించగలను? నువ్వు నీ భాగం పప్పులు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అన్నయ్య, నువ్వెందుకలా అంటున్నావు? అమ్మ నిన్ను నన్ను కలిసి ఉండమని చెప్పింది కదా. అమ్మ ఇప్పుడు ఈ ప్రపంచంలో లేదు, అందుకే నీ దారిన నువ్వు ఉండమని చెప్తున్నాను. గగన్ సోనుని మెడ పట్టుకుని బయటకు గెంటేస్తాడు. సోను కంగారు పడుతూ ఒక నది ఒడ్డున కూర్చుని ఉంటాడు. అప్పుడే అతని మిత్రుడు అనిల్ అక్కడికి వస్తాడు. ఇంకా అతను ఎందుకు బాధపడుతున్నాడో అడుగుతాడు. సోను విషయమంతా అనిల్కి చెప్తాడు. అనిల్ అతని బాధని అర్థం చేసుకుని సోనుని అతని ఇంటికి రమ్మని చెప్తాడు. అరే, నేను మా అన్నయ్య దగ్గర నుంచి ఇది ఊహించలేదు. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు. నేను నా జీవితాంతం ఎవరితో కలిసి బ్రతకాలి? ఈ కొన్ని శనగలు ఇంకా కొద్దిగా కందిపప్పు తీసుకుని నా జీవితం ఎలా సాగించాలి? అన్నయ్య తప్పు కూడా లేదు, నాలాంటి కుంటివాడిని ఎంతకాలమని అన్నయ్య కూడా భరిస్తాడు చెప్పు.
నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నువ్వు తెలివి తక్కువవాడి కాదు, కాస్త అమాయకుడివి. ఇంకా చాలామందికి వాళ్ళ శక్తి గురించి తెలీదు. నేననుకున్నా ఏం చేయగలను? నువ్వెక్కువ ఆలోచించకు, మా ఇంటికి పద. మా అమ్మాయి వాళ్ళ పప్పన్నం చేసిందిరా, పద వెళ్ళి తినేద్దాం. సోను చాలాసార్లు వద్దని చెప్పినా కూడా అనిల్ అతని ఇంటికి తీసుకుని వెళ్తాడు. తీసుకుని వెళ్ళి అతనికి పప్పన్నం తినిపిస్తాడు. అది సోనికి చాలా బాగా నచ్చుతుంది. ఇది చాలా బాగుంది, తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. నేను ఇంత రుచికరమైన భోజనం ఎప్పుడూ తినలేదు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. నువ్వు నీ దగ్గరున్న పప్పు శనగపప్పుతోని ఒక రుచికరమైన వంటకం ఎందుకు చేయకూడదు? అంటే నేను అలా చేయగలనా? నా దగ్గర చోటు కూడా లేదు కదా. నువ్వు దాని గురించి కంగారు పడకు, దాని ఏర్పాట్లు నేను చేస్తాను. అనిల్ సోనుకి సహాయం చేస్తాడు. ఇంకా అతని సహాయంతో సోను పప్పన్నం తయారు చేస్తాడు. కానీ అక్కడికి ఏ కస్టమర్లు పప్పన్నం తినడానికి రారు. అప్పుడే అక్కడికి ఓ ముసలావిడ వస్తుంది. ఇంకా అతన్ని భోజనం పెట్టమని అడుగుతుంది. అమ్మా, ఇవాళే దుకాణం మొదలుపెట్టాను, ఇప్పటి వరకు కూడా ఒక్క కస్టమర్ కూడా రాలేదు. మీరే నా మొదటి కస్టమర్, రండి తినిపిస్తా. కానీ బాబు, నీది ఈరోజు మొదటి సంపాదన. నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏమీ లేదుగా. మీ దగ్గర చాలా విలువైనదే ఉంది, అది మీ ఆశీర్వాదం. మీరు కేవలం నన్ను ఆశీర్వదించండి చాలు, ఇక తినండి. ఆ ముసలావిడ పప్పన్నం తిని చాలా ఆనందిస్తుంది. ఇంకా తన సంచిలో నుంచి కాస్త శనగపప్పుని తీసి, నా దగ్గర నీకివ్వడానికి ఏమీ లేదు, కానీ హా, ఇదిగో ఈ శనగపప్పు నా ఆశీర్వాదం అనుకొని నీ దగ్గర ఉంచుకో. ఇంకా దీన్ని నీ పప్పులో కలుపుకో. అలా చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు సోను మళ్ళీ పప్పన్నం తయారు చేస్తాడు. ఇంకా ఆ ముసలావిడ ఇచ్చిన శనగలను ఆ పప్పన్నంలో వేసేస్తాడు. ఆ పప్పు తయారవ్వగానే కస్టమర్లు లైన్ కడతారు. ఇంకా సాయంత్రం వరకు అతనికి చాలా డబ్బు వస్తుంది. అతను అతని కళ్ళను నమ్మలేకపోతాడు. నేనసలు నమ్మలేకపోతున్నాను, ఒక్క రోజులోనే నాకు ఇంత సంపాదన. నిన్న రాత్రి వరకైతే ఒక్క కస్టమర్ కూడా రాలేదు. ఇదంతా కూడా నీ నిజాయితీ వల్ల వచ్చింది. నువ్వు నిన్న రాత్రి ఆ ముసలావిడికి సహాయం చేశావు. దానికి బదులుగా తను నీకు ఏ పప్పు అయితే ఇచ్చిందో అది ఈ పప్పు ప్రభావం. తను నీకు ఆశీర్వాదమిచ్చి వెళ్ళింది. దానివల్లే నీకు చాలా సంపాదన కూడా వచ్చింది. ఇప్పుడు ఈ పప్పన్నం మాయా అయిపోయింది. సోను అది తెలుసుకుని చాలా ఆనందిస్తాడు. ఇంకా అతను అతని పరోపకారాన్ని అలాగే చేస్తూ ఉంటాడు. పప్పన్నం అందరికీ కడుపు నిండా పెట్టిన తర్వాత సాయంత్రం మిగిలిన పప్పన్నాన్ని అతడు ఎలాంటి వాళ్ళకి ఇచ్చేవాడంటే, ఎవరి దగ్గరైతే తినడానికి భోజనం ఉండదు, అతను పేదవాళ్ళకి మిగిలిన పప్పన్న మొత్తాన్ని పంచేవాడు. ఇప్పుడు అతను చాలా బాగా సంపాదించి ధనవంతుడు అవుతాడు.